ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో జనాభా రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ జిల్లాకు గిద్దలూరు పట్టణ నియోజకవర్గ ప్రధాన కేంద్రం. గిద్దలూరు ప్రతిరోజు ప్రజల రాకపోకలు పెరుగుతూ ఉన్నాయి. ఇక పట్టణానికి వస్తున్న వారి అవసరాలను అవసరంగా చేసుకుని కొంతమంది వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. దీంతో పట్టణంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. గిద్దలూరు పట్టణంలోని సమస్యలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కొంతమంది వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతూ డ్రైనేజ్ కాలువలను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారు. బహుళ అంతస్తు యజమానులు పార్కింగ్ లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా మారింది. అక్రమ కట్టడాలను బ్యాంకులకు, కళాశాలలకు, ప్రైవేట్ సంస్థలకు, ఇతర కార్యకలాపాలకు అద్దెకివ్వడం, వ్యాపార సముదాయాలను సైతం బయటపెట్టి అమ్మకాలు జరపడం వల్ల కొనుగోలుకు వచ్చే వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ చేసేందుకు స్థలాలు లేక రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. కొంతమంది భవన నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర అక్రమ ర్యాంప్ల నిర్మాణం, భవన నిర్మాణ సామాగ్రిని రోడ్లపైనే ఉంచడం కూడా సమస్యగా మారింది. గిద్దలూరు నగర పంచాయతీకి సంబంధించిన డ్రైనేజ్ కాలువలపై, స్థలాలపై రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు చేపట్టడం, బంక్లను, షెడ్లను ఏర్పాటు చేస్తున్నా కూడా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ ప్రణాళిక విభాగం అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కొంతమంది సామాజిక కార్యకర్తలు స్పందనలో అర్జీలను నమోదు చేసినా కూడా వార్డు, సచివాలయ, పట్టణ ప్రణాళిక అధికారులు సమస్యను పరిష్కరించకుండా అర్జీలను క్లోజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యను గురించి గిద్దలూరు పట్టణ పౌరులు నగర పంచాయతీ కమిషనర్, పట్టణ ప్రణాళిక అధికారులకు గత నెల రెండు నెలల నుంచి అధికారులను సంప్రదించినా కూడా ఫలితం లేదంటున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు నియోజక పట్టణంలోని ముందుగా టౌన్ లో ట్రాఫిక్ జామ్ విపరీతంగా రోజు రోజుకు పెరిగిపోతుంది. గిద్దలూరు పట్టణంలో మెయిన్ మెయిన్ బజారులలో చూస్తే టూ వీలర్ వాహనాలు నిలుపుదలైతేనేమి, ఆటో వాహనాలు ఎక్కువసేపు నిలుపుదలైతేనేమి, వ్యాపారస్తులు తోపుడు బండ్లతో రోడ్లు మొత్తం ఆక్రమించుకోవడం అయితేనేమి, చూస్తూ ఉంటే ప్రజల్లో పెరుగుతున్న జనాభా పెరుగుతున్న దృష్ట్యా ఇవన్నీ బాగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నది. దీని గురించి మేము చాలాసార్లు సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ వారు పనుల ఎక్కువైన రీత్యా పట్టించుకోవడం లేదు. ఈ సమస్యలను సంబంధిత అధికారులు పట్టించుకొని వీలైనంత తొందరగా పరిష్కారం చేయాలని చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు స్పందించి తమకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రజలు కోరారు. అలాగే డ్రైనేజ్లపై నిర్మించిన అక్రమ కట్టడాలను, అక్రమ వ్యాపారాలను, బంక్లను, అక్రమ ర్యాంప్లను, షెడ్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నగర పంచాయతీ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా గిద్దలూరు పోలీస్ శాఖ, నగర పంచాయతీ అధికారులు సంయుక్తంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.